नमस्ते वेलकम टू विश्वम वॉइस न्यूज निनम आदित्य मुंदुगा बुलेटिन हेडलाइंस पदकोंडु मंदी तो कैबिनेट इक पोंगुलेटी तुम्मलकु चांस एपी लो महिललकु जगन सरकार शुभवार्त वारिकी ओक्कोक्करिकी लक्षन्नर वरकु एपी लो नेक्स्ट सीएम एवरु टीडीपी कंचुकोटलो चेसिन सर्वे एं चेप्तुंदी तेलंगाणा तोली कांग्रेस मुख्यमंत्रिगा यनमल रेवंत रेड्डी गुरुवारं प्रमाण स्वीकारं चेयबोतू उन्नारु इक प्रमाण स्वीकारानिकी मध्याह्नं 1 गंट 4 निमिषालकु मुहूर्तं निर्णयिंचारु हैदराबाद एल्बी स्टेडियंलो जरिगे ई कार्यक्रमानिकी कांग्रेस मुख्य नेतलु सोनिया गांधी राहुल गांधी प्रियांका गांधी एआईसीसी अध्यक्षुडु मल्लिकार्जुन खार्गे तो पाटु इंडिया कूटमिलोनि पार्टीलकु चेंदिन नेतलु हाजरवुतू उन्नारु अलागे प्रत्येक आह्वानितुलुगा तेलंगाण अमरवीरुल कुटुंब सभ्युलु आत्मीय अतिथुलुगा तेलंगाण ఉద్యమకారులను ఆహ్వానించారు ఇక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేయగా ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎడమ వైపున 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక కుడి వైపున విఐపిల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు ఇక తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏపీలో మహిళల కోసం ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఇక కిరాయి ప్రతిపాదికన ఆటోలు నడుపుకుంటున్నటువంటి పొదుపు సంఘాలు ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ఇవాల మహిళా శక్తి పేరుతో ఆటోలను పంపిణీ చేస్తుంది ఇక గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పేరులో ఉన్నటువంటి అనేక కార్యక్రమం ద్వారా ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒక్కొక్కరికి 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా 231 మందికి వీటిని అందజేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆ జిల్లాల్లోనే కలెక్టర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలో గల టీటీడీ కేంద్రంలోని 10 మంది లబ్ధిదారులకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ స్పేస్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్లు ఆటోలు పంపిణీ చేస్తారు ఇక స్వశక్తితో ఎదగాలని ఆశపడే పేదింటి మహిళలకు చేయూతనిచ్చే దిశగా మహిళా శక్తి పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పెట్టిన లక్ష్యం మేరకు మిగిలిన లబ్ధిదారులకు ఎంపికైన ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాటికి పూర్తి చేసి వారికి ఆటోలు అందజేయాలని భావిస్తూ ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హడావుడి ముగిసింది ఇక అంతరి దృష్టి ఆంధ్ర వైపే మళ్ళుతూ ఉంది ఇక తెలంగాణ మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తారనుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించి హస్తం పార్టీ గెలుపును ఊహించినటువంటి చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీకి చెందినటువంటి సైఫాలజిస్ట్ ఫార్తా దాస్ ఇప్పుడు ఆంధ్రలో గెలుపు అంచనాలు పసిగట్టేలా పని మొదలుపెట్టారు ఇక తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల వారీగా ఆయనే ముందు అంచనాలు వెలువరించగా అవి ఎన్నికల ఫలితాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి దీంతో ఆంధ్రలో పరిస్థితిని తెలుసుకునేందుకు రాజమండ్రి సిటీలో చేసినటువంటి ఈయన సర్వే ఆసక్తి రేపుతుంది ఆ వివరాలు పార్తా దాస్ మాటల్లోనే ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2024 కోసం రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం పరిధిలో తొలి శాంపిల్ను అందులో వెల్లడైన వివరాలు అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ 51%, వైఎస్ఆర్సీపీ 36%, జనసేన 10%, ఇతరులు 3% అని వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు రెండు పార్టీల మధ్య పొత్తు ప్రక్రియ మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించారు ఉమ్మడి ఎజెండాను పటిష్టంగా అమలు చేయడం మేనిఫెస్టో అంశాలపై చర్చించినట్లు సమాచారం ఈ సమావేశం వివరాలు గోప్యంగా ఉన్నాయి ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్పై వచ్చాక వారిద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి ఇక పవన్ కళ్యాణ్ నవంబర్ 4 చంద్రబాబుతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు మరోవైపు సీట్లు సర్దుబాటుపై చర్చ జరుగుతుందని అంటున్నారు ఇక జనసేన పార్టీ బలంగా ఉండే స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుందట అదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం ఇక జనసేన దాదాపు 50 సీట్లు పోటీ చేయాలని భావిస్తుందట ఇక ఉభయ గోదావరితో పాటు ఉత్తరాంధ్రలో సీట్లు ఆశిస్తున్నారు ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది తిరుమలలో 3 రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి ఇక భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి ఇక పాప వినాశనం ఆకాశగంగ గోగర్భం కేపీ డ్యాంలు నిండిపోయాయి ఇక జలపాతాలు నీళ్లతో కలకల్లాడుతూ ఉన్నాయి అలాగే అలా కొండపై నుంచి నీళ్లు కిందకు జాలువారుతుంటే అద్భుతంగా ఉంది అలాగే శేషాచలం అడవి ఏడు కొండలపైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఈ అద్భుతాన్ని చూసి భక్తులు మైమరిచిపోతూ ఉన్నారు తిరుమల కొండపై ఓ అద్భుతం ఆవిష్కృతమైంది కలియుగ వైకుంఠమైనటువంటి ఏడు కొండల నుంచి జాలువారిన ఒక జలాధార స్వామివారి మూడు నామాలతో భక్తులకు ప్రత్యక్షంగాను కనువిందు చేస్తుంది సప్తగిరులతో ఈ అద్భుతాన్ని చూసి భక్తులు సరికొత్త అనుభూతిని పొందుతూ ఉన్నారు నిజంగా స్వామివారి మహిమే అంటూ ఉన్నారు కొందరు భక్తులు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది పండితాపురం గ్రామంలో బండిపాడు రాయగూడెం రుక్కితండ గ్రామాల ప్రజలు జరిపిన సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కోరం కనకయ్యను ఉమ్మడి ఖమ్మం జిల్లా రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞత
నేతలు తెలుపుతూ గత ప్రభుత్వం గిరిజన తండాలను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి కేవలం పంచాయతీలుగా గుర్తించారని అందుకే మాట ఇచ్చి మోసం చేసిన గత ప్రభుత్వాన్ని గద్దె దించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక గ్రామాల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లి పొంగులేటి శ్రీనన్న తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో దారవత్ హరిచంద్ర, కొప్పుల వెంకన్న, పరిమిశెట్టి సాంబయ్య, ఉప్పని రాములు తదితరులు పాల్గొన్నారు. మరి మనకు ఉన్నటువంటి మరి 45 నుంచి 50,000 ఓట్లల్లో మరి అందరూ కూడా పనిచేసి మరి అత్యధిక ఓట్లు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ముందుగా పురమయాదవులకు, కార్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి పురమయాదవులకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పొంగిలేటి శ్రీనన్న మరి పురమయాదవులకు ఒక మాట ఇచ్చాడు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పురమయాదవుల్ని మోసం చేసి గొర్రెలకు టీడీలు తీసి మరి గొర్రెలు ఇవ్వకుండా మరి మోసం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పురమయాదవులందరినీ మోసం చేస్తే పురమయాదవులకు నేను ఉన్నాను అని చెప్పి పొంగులేటి శ్రీనన్న నిలబడి మనకు ఒక మాట ఇచ్చి మాట ప్రకారంగా మరి మనకి టీడీలు తీసిన వాళ్ళకు పురమయాదవులందరూ కూడా గొర్రెలు ఇప్పిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గొర్రెలు ఇప్పిస్తా అని చెప్పి మరి మాట ఇచ్చడం, మరి మాట ఇచ్చిన తర్వాత శ్రీనన్న ఏదైతే ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలిపించి అసెంబ్లీ గేటు దాకనీయనని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కురమయాదులందరూ కూడా మరి శ్రీనన్న మాట కట్టుబడి పనిచేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి కురమయాదులకి ఈ సందర్భంగా మరి ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పాలేరు నియోజకవర్గం తరఫున మరి పొంగులేటి శ్రీనన్న తరఫున ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాను. మరి పొంగులేటి శ్రీనన్న మరి మాట అంటే తప్పడు, మరి ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నా అని మరి వాళ్ళ సమస్యని మరి పరిష్కరించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనన్న. మరి పొంగులేటి శ్రీనన్నకి పాలేరు నియోజకవర్గంలో మరి పొంగులేటి శ్రీనన్న ఈ జిల్లాలో రాష్ట్రంలో తిరుగుతున్నప్పటికీ బ్రహ్మరథం బట్టి మరి ఓట్లేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత మెజార్టీ తీసుకొచ్చిన పొంగులేటి శ్రీనన్న మరి రేపు మన పురమయాదవులకు కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మరి మనకి కూడా సమస్యల పరిష్కారం ఇస్తాడు. మళ్ళీ మనం శ్రీనన్న రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన సీఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి. ఇక మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. राइड के लिए
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత. ఎర్రగొండపాలెంకు చెందినటువంటి మోజేష్ అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇక కౌన్సిలింగ్ పేరుతో తనను పోలీసులు పిలిపించి కొట్టారని, అవమానం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడికి చేరుకున్నటువంటి బంధువులు గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఎర్రగొండపాలెంలో ఓ కేసు విషయంలో మోజేష్ ను పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారనే అవమానంతో ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లోని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మోజేష్ అనే యువకుడు ఇక మంటలు ఆర్పిన పోలీసులకు గాయపడ్డ యువకుడు మోజేష్ ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోజేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా రాస్తారోక చేస్తున్నటువంటి మోజేష్ బంధువర్గాలు సిబ్బంది వచ్చింది ఇప్పుడు సార్ పది నిమిషాలు ఎస్ఐ తీసుకెళ్ళి ఉంటాడు హాస్పిటల్ కి సిఏ గారు ఉంది లోపలనే ఉన్నాడు సార్ సిఏ గారు అందుబాటులో లేరు సార్ అక్కడికి ప్రకాశం జిల్లాలోని స్థానిక కందులాపురం సెంటర్లో పేదలకు పంచవలసినటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా వెళ్తున్న బియ్యాన్ని గమనించిన విలేకరులు టెలిఫోన్ ద్వారా గోడెన్ డిటి ప్రసాద్ కు సమాచారం ఇవ్వగా హుటాహుటిన వచ్చి రేషన్ బియ్యం వాహనాలను ఏపీ 39UK0037 నంబర్ గల వాహనమును అదుపులోకి తీసుకున్నారు. అందులో 36 అక్రమ రేషన్ బియ్యం బస్తాలను బండిని నేరుగా కంభంలోని మండల తహసీల్దార్ ఆఫీసులకు అప్పగించారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి బొలేరో డ్రైవర్ ని వివరణ కోరగా బెస్తవారిపేట నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలేరో డ్రైవర్ ని వివరణ కోరగా బెస్తవారిపేట నుండి అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే వ్యక్తి వాసు అనే డ్రైవర్ తెలిపారు. అలాగే గౌడన్ డిటి ప్రసాద్ కేసు నమోదు చేసి సంబంధిత అధికారులకు మరియు జాయింట్ కలెక్టర్కు సమాచారం అందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి గుడి నేడు శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ ఇక 216 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలగదు. ఇక భక్తులకు అన్ని సౌకర్యవంతంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక 4 అంతస్తులు ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తూ ఉన్నారు. కొండ చర్యలు రాలకుండా జాగ్రత్త చర్యలు పూర్తిగా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నిరుపయోగంగా వదిలేసినటువంటి క్యూ లైన్లు ర్యాంప్ కూడా నిర్మించి ఉపయోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. ఇక ఈ రోజు ఉదయం 8:45 శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. Thank you.
మీచంగ్ తుఫాను కారణంగా పిఠాపురం నియోజకవర్గం నందు గొల్లప్రోలు పిఠాపురం ఉప్పకొత్తపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో మెరక పల్లపు భూముల్లో గల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని ఇటువంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగి ఈదురుగాలు కారణంగా భారీగా నష్టం జరిగిందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ తెలియజేశారు. సదరు పంటలను కాకినాడ జిల్లా కలెక్టర్ కాకినాడ ఆర్టీఓ అదేవిధంగా గొల్లప్రోలు పిఠాపురం ఉప్పాడ కొత్తపల్లి మండలాల తహసీల్దార్లు పంటలకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని నష్టపోయిన రైతులకు తక్షణమే తగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వానికి చెప్పాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. వస్తే మళ్ళీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది. చేతికొచ్చిన పంట పోతే ఇంకా వ్యవసాయం చేస్తారండి. ఎక్కువ మంది కౌలు రైతులు నష్టపోరు. కౌలు రైతులు ఎక్కువ ఇక్కడ మన ఊర్లో. అందరికి నమస్కారం. ఈరోజు దుర్గాడ గ్రామంలో ఈ అకాల వర్షాల కారణంగా తుఫాను సందర్భంగా మునిగిపోయినటువంటి పొలాలను జనసేన రైతులు కార్యకర్తలు అందరు కలిసి సందర్శించడం జరిగింది. గత రెండు రోజులుగా ఈ వర్షాల కారణంగా దుర్గాడ గ్రామంలో అనేక వందల ఎకరాలు వరి పొలం, మినప, ప్రత్తి, మరి కాలీఫ్లవరు ఇలా ఉద్యానవన పంటలు, రెగ్యులర్గా వేసే పంటలు కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కూడా లక్షలాది రూపాయలు నష్టం రావడం జరిగింది. చేతికి వచ్చే టైంలో అన్ని పంటలన్నీ కూడా చేతికి వచ్చే టైంలో ఈ అకాల వర్షాల సందర్భంగా కౌలు రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగింది. ఈ రైతులకు వచ్చినటువంటి నష్టాన్ని గవర్నమెంట్ ఏదో రూపంలో ఇస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతు కూడా మరలా వ్యవసాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ అకాల వర్షాల సందర్భంగా ఎవరైతే నష్టపోయారు ఆ రైతులందరికీ కూడా తగిన విధంగా పరిహారం ఇప్పించి వారిని మరింత మరలా వ్యవసాయం చేసేయడానికి ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి అనాదివి అమ్మ నీరు కావాలి. ఎల్లి నీరు కూడా లాగా పడుతున్నాయి. నడుతురా మా మాణిక్య సార్
ఇదే పరిస్థితి ఈరోజు దుర్గాడ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఇది. వరి, మినప, టమాటా ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. ఒక 600 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో అపరాలు, ఒక 100 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, మరి ఒక 150 ఎకరాల్లో టమాటా, ఇలా రైతులు సుమారు ఒక 1200 ఎకరాల్లో రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగింది. పంట చేతికొచ్చే టైంలో ఈ అకాలగా తుఫాన్ రావడం వల్ల చాలా విపరీతమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి రైతుల మీద దృష్టి పెట్టి వీళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎంతో కొంత పూడ్చి వాళ్ళు కనీసం పెట్టుబడైనా ఒక సహాయం చేస్తే ఆ రైతు నిజంగా ఆనందపడతాడు. కాబట్టి గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రైతుల యొక్క ఆపదను ఆదుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు కోరడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామానికి చేర్చి ఉన్న పంపా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో హైవే మీదకు చేరని నీరు ఇక 105 అడుగుల నీటిమట్టంగా కొనసాగుతుండగా ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే 2000 క్యూసెక్లు వరద నీరు వస్తుందని 2వ నంబర్ గేటు అడుగు మేర, 4వ నంబర్ గేటు 3 అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేసినట్లు పంపా ప్రాజెక్టు ఏఈ సురేష్ తెలిపారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగడంతో అన్నవరం గ్రామం మీదుగా ట్రాఫిక్ మళ్లించినట్లు అన్నవరం ఎస్ఐ తెలిపారు. పంపా ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువ నీరు విడుదల చేయడంతో జాతీయ రహదారికి చేర్చి 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి సత్యదేవుని నమూనా ఆలయం చుట్టూ చేరిన వరద నీరు ఇవి వాల్టీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.